ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నా సరే కొంతమంది మాత్రం ఆ పార్టీ విషయంలో చాలా జాగృతగా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి కొంతమంది నేతలు స్ట్రాంగ్గా ముందుకొస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడంతో వైసీపీ నేతలకి ఇది పెద్ద జలక్ అని చెప్పుకోవాలి. అయితే చంద్రబాబు హయాంలో పనిచేసినటువంటి కొంతమంది అధికారులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని టాక్ వస్తుంది. వారి దగ్గర జగన్ను ఓడించడానికి తగ్గ ఫలితాలు వ్యూహాలు కూడా ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు హయాంలో అన్ని విధాలుగా ఆయనకి సహకారంగా ఉండి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడినటువంటి అధికారులకి ఇప్పుడు ప్రభుత్వంలో సహజంగానే ప్రాధాన్యత ఉండదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు టైంలో కష్టపడినటువంటి ప్రతి అధికారికి కూడా జగన్ విముక్తి ఇచ్చేశారనే ఆరోపణ ఉంది. దీంతో వారు నెమ్మదిగా రాజకీయాల్లోకి రావడానికి ప్లాన్ చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఒక విభాగానికి అధిపతిగా చేసినటువంటి ఒక కీలక ఐపీఎస్ అధికారి ఇప్పుడు టీడీపీ పార్టీలోకి రావడానికి ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో ఆయన కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గం మీద దృష్టి సారించి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కూడా ఒక గృహాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నారని కూడా తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన ఇటీవల చర్చలు జరపగా పార్టీకి భారీగా ఆర్థిక సాయం చేయడానికి కూడా ముందుకు వచ్చారని, కృష్ణా జిల్లాలో ఆయనకి కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోయినా ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గ నేతలందరితో కూడా మాట్లాడి ఆయనకి సహాయ సహకారం అందించాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టు ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇది త్వరలోనే అఫీషియల్ కాబోతోంది.